అందరికీ నమస్తే డెకార్ కార్ట్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన డెకార్ కార్ట్లకి ఇంట్రెస్టింగ్ ఐటెం వచ్చిందండి అంటే అది నా ఐడియా కాదు మన కస్టమర్స్ ఐడియానే చాలా మంది చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కూడా ఆలోచించాను సరే చూద్దామని చెప్పి తెప్పించాను ఇంటికి ఏంటంటే మనందరికీ కూడా ఇవాళ రేపు కంఫర్ట్గా ఉండడానికి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆల్ టైము నైటీస్ వేసుకుంటున్నాము సో నైటీస్ మంచి నైటీస్ అంటే మనకి అన్ని ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాకపోతే ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ నైటీస్ తెప్పించండి అని చెప్పి మన వాళ్ళు అడగడం జరిగింది సో ఈరోజు ఫస్ట్ టైము నైటీస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్ చూడ్డానికి అందంగా ఉంటామే కాకుండా పట్టుకుంటే ఫీలింగ్ అంటే మనం వేసుకుంటే కూడా సాఫ్ట్గా కూల్ కూల్గా ఉండేటట్టు ఉన్నాయి అనమాట అవి మీకు ఈరోజు చూపించబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు డెకార్ కార్ట్ ఇదిగోండి ఫస్ట్ కలర్ అయితే ఇది అయితే ఇది సైజు వచ్చి అండి నేను అన్నిటివి కూడా లెంత్ ఎంత ఉంది అలాగే ఇక్కడ ఈ ఆమ్హోల్ నుంచి ఇట్లా ఇంతవరకు సైజ్ అనేది మెన్షన్ చేస్తాను దానికి అకార్డింగు మీరు చూసుకొని పర్చేజ్ చేయండి రిటర్న్ పాలసీ అంటే కొంచెం కష్టం మాకు అసలు మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది ఓకేనా చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఒకసారి ఇంచెస్లో మెన్షన్ చేస్తాను నేను దానికి అకార్డింగ్ చూసుకోండి ఇప్పుడు ఇదైతే మాత్రం నా సైజు ఇప్పుడు నేను మీకు చూపించిన దానిలో మూడు కలర్స్ అండి ఇది చూసారు కదా ఆల్రెడీ ఈ పింక్ బేబీ పింక్ కాదు ఇలాంటి చెప్పి డార్క్ పింక్ కూడా కాదు నెక్కి చక్కగా ఇట్లా లేస్ వచ్చిందండి క్లాత్ వచ్చి కాటన్ ఇది అలాగే క్రీమ్ కలరు చూస్తున్నారు కదా మనకి పల్చగా కూడా ఏం లేదు నన్ను నా చేయి పెట్టుకొని చూపిస్తాను చూడండి అదిగోండి అంటే నైటీస్ అంటే ఇట్లానే ఉంటాయి కదా మనకి లైట్ కలర్స్ అంటే కొంచెం ఇలానే ఉంటాయి ఇదిగోండి నెక్స్ట్ మోడల్ వచ్చి ఇది నేను మళ్ళీ చెప్పలేదని అనమాకండి ఇవి కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి నేను చూపించేవన్నీ అంటే ఇప్పుడు దీని ప్రైస్ ఎంతో నేను చూడలేదు ఓకే ఇదిగోండి ఇట్లా స్లీవ్స్ వచ్చి ఇట్లా మెగా స్లీవ్స్ ఉంటాయి ఇట్లా టూ లేయర్స్ ఉన్నాయండి బెల్ స్లీవ్స్ లాగా అంటే లేవు లేవనుకోండి ఇట్లా అనమాట మొత్తం దీన్ని క్లాత్ వచ్చి ఇది కాటన్ స్పన్ స్పన్ కాటన్ ఉంటుంది చూసారా అట్లా అనమాట చాలా బాగుంది స్మూత్గా ఇవి బబ్లింగ్ అయ్యి కూడా రావండి మనకి ఇది ఇప్పుడు నేను మీకు చూపించింది దానిలోనే ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం పర్పుల్ షేడ్లో ఉంది డిజైన్ అది లోపల వైపు తెలుస్తుంది కదా మీకు కలర్ అనేది ఇదిగోండి ఇది ఇక్కడ వచ్చి మాత్రం ఈ ఫ్రిల్ వచ్చి జార్జెట్ అండి ఈ ఫ్రిల్ అలాగే ఈ హ్యాండ్ కూడా ఇది జార్జెట్ ఇదిగోండి నెక్స్ట్ మోడల్ ఇలా అనమాట కలర్స్ చూడండి మీరు నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఫ్రీ సైజ్ అంటే మనకి ఎక్సెల్ వచ్చింది ఇందాక దాని మీద కొంచెం పెద్దది హ్యాండ్స్కి వచ్చి బెల్ స్లీవ్స్ వచ్చినాయండి లెంత్ కొంచెం పెద్దవి వచ్చి ఇవి మనకి వింటర్లో అట్లా వేసుకోవడానికి బాగుంటాయి లెంత్ కూడా చూస్తున్నారు కదా కింద అంత ఉంది ఎక్స్ట్రా ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇవి మూడు కొంచెం డార్క్ కలర్స్ అంటే మనకి కిచెన్లో వంట చేసుకునేటప్పుడు అప్పుడు కొంచెం డార్క్ కలర్స్ ఉంటేనే బాగుంటుంది కదా క్లాత్ వచ్చి ఇది కూడా కాటన్ స్పన్ కాటన్ అండి చాలా అంటే ఇవి మీకు తెలుసు కదా అసలు బబ్లింగ్ అనేవి రావు చాలా ఫైన్ క్వాలిటీ బాగుంది కలర్స్ మూడు కొంచెం మీకు చూడటానికి వీడియోలో డిఫరెన్స్ తెలుస్తుందో లేదో మరి ఇది పర్పల్ ఇది బ్లూ షేడ్ నేవీ బ్లూ షేడ్ వచ్చింది ఇది స్లేట్ కలర్ అనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని అనుకున్నాకండి సైజు మాత్రం మీరు ఖచ్చితంగా మేము మెజర్మెంట్స్ ఇస్తాము పిక్లో మీకు తెలియకపోతే కనుక తెలియని వాళ్ళు అడగండి ఇంత ఏ సైజ్ ఏంటి అనేది మేము క్లియర్గా చెప్తాము తర్వాతే బుక్ చేసుకోండి రిటర్న్ పాలసీ అంటే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే మీకు లాసు నాకు లాసు కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ మళ్ళీ డబల్ డబుల్ అవుతాయి కదా అట్లా లేకుండా కొంచెం చూసుకోండి ఇదిగోండి నెక్స్ట్ మోడల్ వచ్చి ఇట్లా మీకు నెక్ మోడల్ ఇట్లా ఉంది మొత్తం డిజైన్ అది అంతా కూడా ఈ కలర్స్ కొంచెం మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి బాగున్నాయి మూడు బ్రైట్గాను ఉన్నాయి అలా డార్క్గా కూడా ఉన్నాయి అనమాట చూసారా ఇవి గ్రీనిష్ లక్స్ గ్రీన్లో డార్క్ అనుకుంటా ఇదేమో పర్పలిష్ పింక్ ఇది ఇది దీని ఏం కలర్ అని చెప్పాలో మరి డిఫరెంట్గా ఉంది బ్లూ పీచ్ కలర్ కూడా కాదు ఆరెంజ్ కాదు డార్క్ కలర్లో ఉంది అది ఇది వంటి కలరు దీనికి ఇలా ఫ్రీల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి బటన్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ దగ్గర కొంచెం లేస్ అవి ఉన్నాయి అనమాట నెక్కి ఇవైతే అసలు మూడు మూడు కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నిటికీ కూడా ఇట్లా లేసు ఉంది అంటే సేమ్ మ్యాచింగ్ కలర్లో లేసు ఉంది పైన కింద కూడా అనమాట హ్యాండ్స్ అయితే ఇట్లా ఉంటున్నాయి చూడండి ఇందాక ఇప్పుడు మీకు చూపించిన దానిలో ఒకటి ఓపెన్ చేశాను చూడండి ఫ్రంట్ ఫ్రిల్స్ ఉన్నాయి దీనికి కూడా హ్యాండ్స్ లెంత్ వచ్చేసి మేబీ ఫైవ్ ఇంచెస్ అట్లా ఉంటాయండి అంతే అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ చిన్నవే ఉన్నాయి హ్యాండ్స్ ఈ మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది క్లాత్ కొంచెం అంటే మనకి బాగా పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ ఉంటే చూసారా అట్లా ఉంది కొంచెం పల్చగా ఉందనే చెప్పొచ్చు ఇది ఇదిగోండి మూడు మూడు కలర్సు చాలా బాగున్నాయి అనమాట మూడిటికి మూడు హైలైట్గా ఉన్నాయి కలర్స్ అయితే ఫ్రంట్ కొంచెం ఇట్లా ఒక సైడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇదిగోండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది డీసెంట్గా మూడు అలాగే ఉన్నాయి అనుకోండి జూలియట్ నైటీస్ వాడే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది సేమ్ అదే క్లాత్ అండి డిటో మనకి జూలియట్ ఏదైతే బ్రాండ్వి క్లాత్ ఉంటుందో సేమ్ ఉంటుంది ఇది కూడా బాగుంటుంది క్లాత్ అయితే ఇవి కాటన్ అండి దీనిలో కొంచెం మూడు డార్క్ కలర్స్ ఉన్నాయి బ్రౌన్ ఇదేమో మస్టర్డ్ కలర్ కూడా లో డార్క్ ఇది గ్రీన్లో కూడా మన ఏమంటారు పాచి గ్రీన్లో డార్క్ అనమాట ఇదిగోండి దానిలో బ్రౌన్ కలర్ ఓపెన్ చేశాను చూడండి హ్యాండ్స్ మాత్రం చెప్పాను కదా అన్నిటికీ కూడా ఇంతే ఉన్నాయి ఫైవ్ ఇంచెస్ అట్లా ఉంటాయి డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అంటే పిక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి అది చూసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకో అనుకోకండి మీరు ఈ లెంత్ ఈ ఇదొకటి కొలుసుకోండి లెంత్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కనుక ఒకసారి చెక్ చేసుకుని మీ ఇంట్లో కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి ఓకేనా ఇవి మనకి బ్యాతిక్ ప్రింట్ టైప్ అన్నమాట ఇవి అలాంటివి బ్యాతిక్ ప్రింట్ కాదనుకోండి చూడ్డానికి దూరం నుంచి అట్లా అనిపిస్తాయి ప్రింటెడ్ కాటన్ ఇవి ప్యూర్ కాటన్ నెక్ మోడల్ వచ్చి ఇట్లా వీ షేప్ వచ్చింది ఇంకా దీనిలో ఐదు కలర్స్ ఉన్నాయి మనకి చూడ్డానికి ఈ రెండు దగ్గరగా అనిపిస్తున్నా కూడా వేరియేషన్ ఉంది చూడండి దీని నెక్ కలర్ వచ్చి పర్పల్ ఉంది దీని నెక్ కలర్ వచ్చి బ్రౌన్ ఉంది ఇంకా ఈ ఈ డిజైన్ కలర్ కూడా వేరియేషన్ ఉంది అనమాట ఐదు కలర్స్ రెడ్ ఎల్లో అలాగే పర్పల్ గ్రీను గ్రీను బ్రౌన్ కాంబినేషను ఇదేమో పర్పుల్ పింకు ఎల్లో సారీ వైట్ వైట్ కాంబినేషన్ వైట్ కాదు యాక్చువల్గా ఇది పర్బల్ మిక్స్ అయిన వైట్ లాగుందనమాట ఇదిగోండి ఇదైతే మాత్రం ఫ్రీ సైజు అంటే ఇప్పుడు దాకా చూపించిన అన్నిటికంటే కూడా కొంచెం పెద్దగా అనిపిస్తుంది లెంత్ కూడా బాగానే ఉంది చూస్తున్నారు కదా కింద మరీ కింద కానీ బాగుండవు కదా మనకి ఇదిగోండి నెక్స్ట్ ఇది బ్రౌన్ కలరు అలాగే ఇది ఒక బ్లూ కలరు ఇది స్లేట్ కలర్ ఇదిగోండి నెక్స్ట్ మోడల్ ఇదైతే ఓపెన్ చేసిన తర్వాత చాలా బాగుంది వీడియోలో తెలుస్తుందో లేదో కానీ సెల్ఫ్ ఫ్లవర్స్ చాలా చిన్నవి ఉన్నాయన్నమాట చెక్స్ మీద చాలా బాగుంది సింపుల్గా ఉంది ఇంకా దీనికి పాకెట్ కూడా వచ్చినట్టుంది అన్నిటికీ ఉన్నాయా పాకెట్స్ సో బేసిక్గా లేడీస్కి కావాల్సిన మెయిన్ ఇస్ పాకెట్ నాలు అంటాలకైతే పాకెట్ కంపల్సరీ ఉండాలి కళ్ళ జోడు ఫోన్ ఎత్తుకోవడంలోనే నాకు సగం రోజు అంత పోతుంది నెక్స్ట్ మోడల్ వచ్చి కలర్స్ ఇవ్వండి ఇవి సింపుల్గా ఉన్నాయి ఫ్రంట్ ఓపెన్ ఇవన్నీ కూడా కొన్నిటికి ఓపెన్ ఉన్నాయి కొన్నిటికి లేవు ఆల్మోస్ట్ అన్నిటికీ ఉన్నట్టు ఉన్నాయి నెక్ ఇలా ఉంది చూడండి సింపుల్గా అలాగే మొత్తం అంతా వర్క్ చేసింది ఇంకా స్పెషల్ ఏంటంటే మనకి జనరల్గా బ్యాక్ సైడ్ వర్క్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ అంతా కాటన్ ఇచ్చేస్తారు అది మళ్ళీ మనం గుచ్చుకుంటూ ఉంటుంది ఇది అన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా క్లోజ్ చేస్తుందండి ఇంకా అది అలా వదిలేటంతో మనకి మిషన్లో వేసినా కానీ దీనికి ఉన్న ఆ లింట్ అంతా వేరే వాటికి ఆ కాటన్ అంతా పట్టేసి అట్లా అవుతుంది వీటికి దేనికైనా కానీ మీరు ఏ నైటీ చూసుకున్నా కానీ మొత్తం అంతా బ్యాక్ సైడ్ కూడా ప్రాపర్గా క్లోజ్ చేసి ఉంది మొత్తం అంతా ఓవర్లాక్ చేసి ఫినిషింగ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంది సెల్ఫ్ డిజైన్ అంతా కూడా చాలా చిన్న చిన్ని పువ్వులు ఉన్నాయండి మీకు పిక్ లో చూసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇవి మూడు కూడా అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ మూడిటికి మూడు బాగున్నాయి అన్నీ దేనికి అదే హైలైట్గా ఉన్నాయి అనమాట కలర్స్ మస్టర్డ్ పింక్ పీచ్ కలర్ ఏది ఓపెన్ చేయండి నేను ఇది ఓపెన్ చేద్దాం ఇదిగోండి అసలు ఎంత బాగుందో కదా ఇదంతా కూడా వర్క్ వచ్చింది చక్కగా ఫ్రంట్ ఇందాక చెప్పాను కదా అన్నిటికీ ఇట్లా క్లోజ్ చేసి ఉంటుంది ఎక్కడా కూడా మనకి గుచ్చుకోవడం అట్లా ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఇంతకుముందు నైటీస్ అంటే మేము విజయవాడలో పనిగట్టుకుని రూపాలకి ఇల్లే కొనుక్కునేదాన్ని అట్లా ఎందుకంటే మనకి కంఫర్ట్గా ఉండాలి బబ్లింగ్ వస్తే అది కూడా గుచ్చుకుంటున్నట్టుగా అది ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ ఇది కూడా మనకి వి షేప్ వచ్చిందండి నెక్ అలాగే ఈ ఇక్కడ అంతా కూడా వర్క్ చేసి ఉంది చూడండి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఈ కుట్టునేదో అంటారు కాకపోతే ఇది వర్క్ కాదనుకోండి లేసేసి ఉన్నట్టుంది చాలా బాగుంది దీనిలో ఈ బ్లూ ఇది బ్లాక్ వచ్చినట్టుంది బ్లాక్స్ స్లేట్ కలర్ మరి కళ్ళోడి పెట్టుకోలేదు నాకు అర్థం కావట్లేదు బ్లాక్ అంట ఇది కూడా చాలా బాగుంది అని నన్ను కనపడుతుందమ్మా కళ్ళు పెట్టుకోబోయని తెలుస్తుంది పో అదే చెప్పబోతున్నా వర్క్ కాదు ప్రింట్ ఇది పోచంపల్లి ప్రింట్ లాగా ఉంది డిజైను ఓపెన్ చేస్తే భలే ఉందండి కదా అదండి చూసారు కదా వాస్తవంగా చాలా బాగున్నాయి కదా అంతేకాదండి చూడ్డానికే కాదు అది ఫీల్ కూడా చాలా బాగుంది నేను ట్రై చేసిన తర్వాతే మీ దాకా వచ్చినాయి అవి మరి ఇందులో మీకు నచ్చిన ఐటమ్ని మీరు పర్చేస్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి దాని ప్రైస్ కనుక్కొని మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకొని మెయింటైన్ తెప్పించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మీ అమూల్యమైన కామెంట్స్ నాకు చాలా బలాన్ని ఇస్తాయి అన్నమాట ఓకే అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇంకో కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే